మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి, ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సభకు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనం, శుభాభివందనం. వీడి గుంజా వాడి గుంజా ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ ఎందుకు రావాల్సి వచ్చిందో, నిన్న మొన్ననే హైదరాబాద్లో నేను ప్రెస్ మీటింగ్లో చెప్పినాను, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. పర్టికులర్లీ నా గురించి, నేను హుస్నాబాద్లో నా గురించి చెప్పే అక్కరే ఉన్నదని నేను అనుకుంటలేను. సిద్దిపేటలో మీ పక్కనే 20 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీతో చాలా అనుబంధం నాకుంది. ఏ విధంగా పనిచేసినామో ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాసుతో మాట్లాడినాం. అక్కడ నాగసముద్రాలు అనే గ్రామం దగ్గర బయట నా నియోజకవర్గం ఉంటే నాగసముద్రాలతో పాటు తటలు బట్టి మట్టి పోసి ఏ విధంగా రోడ్డు నిర్మాణం చేసినామో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికలకు ముందు గతంలో వచ్చినట్టుగానే మొదటి సభ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం మళ్ళీ మీ దర్శనానికే భగవంతుడు నన్ను పంపించినాడు హుస్నాబాద్ పట్టణానికి. కొత్తకొండ ఈరన్న కొలువుదేలిన నేల మన హుస్నాబాద్ నేల. నాకు స్వయంగా పెద్దన్న లాంటి వారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు ఉద్యమం పొడుగున తెలంగాణ బిడ్డగా మేము దాదాపు 19 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారు ఎటువంటి పనిచేసినారో మీ అందరికీ తెలుసు, నేను వేరేగా చెప్పక్కర్లేదు. మీరు దీవిస్తే హుస్నాబాద్లో సతీష్ ఏ విధంగా పనిచేసినాడో గత చరిత్రలో ఏ రోజు కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను వాటిని మళ్ళీ వేయదలుచుకోలేదు. ఏ రంగంలో ఏమేమి పనులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమైక్య పాలనలో చిక్కి శిథిలమైనటువంటి తెలంగాణ పరిస్థితిని అవగాహన చేసుకొని ఏ విధంగా మన కార్యక్రమాలు మొదలుపెట్టినామో మీ అందరికీ తెలుసు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలు కావచ్చు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. నేను కొత్తగా డప్పు కొట్టి చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా, ఈరోజు చైతన్యవంతమైనటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికలు తేవడానికి కారకులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవాకులు చెవాకులు పేలి రాష్ట్రం యొక్క అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అలవిగానటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా రుజువు చేయనటువంటి పరిస్థితులలో పిచ్చి పిచ్చి కారు కూతలు తమ రాజకీయ లబ్ధి కోసం కూస్తున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒక మాట నేను మనవి చేసుకున్నాను, భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రానికి కూడా లేదు, గత 4 ఏళ్ల క్రితమే పుట్టిన పసిగుడ్డ అయిన తెలంగాణ సొంత ఆర్థిక వనరుల విధానంలో ఈరోజు 17.17% 4 సంవత్సరాల అభివృద్ధి, ఈ ఆర్థిక సంవత్సరంలో 18-19లో 21.96 అభివృద్ధితో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన ఫిగర్స్. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాలా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నేను చెప్తా దేశంలో, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. కొత్త రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమైన ప్రాంతం సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం దారుణంగా జరిగిన ప్రాంతం, నోరు కట్టుకొని కడుపు కట్టుకొని
క్రమశిక్షణ తోరి అవినీతి రహితంగా పాలన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక ఇల్లు మంచిగుంటే, ఆర్థికంగా బాగుంటే ఎందుకుంటుందో మన అందరికీ తెలుసు. సంసారం బాగుండే పరిస్థితి చూస్తే మనకు క్రమశిక్షణ, ఓ పూట కూర తక్కువ తినైనా కుటుంబాన్ని ఆర్థికంగా పటిష్టంగా పెడతారు తెలివి గల వాళ్ళు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కొక్క పైసా ఒక్కొక్క రూపాయి లెక్కబెట్టి ఆదాయాన్ని సమకూర్చి వచ్చిన ఆదాయాన్ని సంపదను కేవలం పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క నీటిపారుదల పథకాల కోసం, మంచినీటి పథకాల కోసం శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీసుకొని పోయినాం. మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కలిగిపోయే కరెంటు వైర్లు, భయంకరమైన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు పోసే పరిస్థితి. పంట పండుతుందో పండదో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని సరి చేసుకున్నాం. ఈరోజు సరి చేసుకోవడమే కాదు, మొత్తం భారతదేశంలో రైతాంగానికి వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి గారు అసెంబ్లీలో నాతో మాట్లాడినాడు, ఒకవేళ మీరు 24 గంటలు వ్యవసాయానికి కరెంటే ఇస్తే, ఆయన మాట్లాడింది ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో కాదు, నిండు శాసనసభలో మాట్లాడినాడు. మీరు చెప్పిన ప్రకారంగా కరెంటు మంచిగా చేసి 24 గంటలు మీరు కరెంటు వ్యవసాయానికి కనుక ఇస్తే నేనే మీ గులాబీ కండువా కప్పుకొని మీకు ప్రచారం చేస్తానని మాట్లాడినాడు జానారెడ్డి. నీకు నిజాయితీ ఉంటే ఈరోజు నువ్వు ఆ పని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా మేము సాధించినాం, కష్టపడ్డాం, చేసి చూపెట్టినాం. భారతదేశంలోనే 24 గంటలు ఫ్రీ పవర్ రైతాంగానికి ఇచ్చే ఒకటే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్న మాట నిజమా కాదా? మీ కళ్ళు ఉన్నాయా లేవా, లేకపోతే వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, కళ్ళు చూపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారో, వీళ్ళేమైనా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా, మనకు తెలియని వాళ్ళా, మనం చూడని వాళ్ళా, ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చిండ్రా, లేకపోతే మన ఆకుపచ్చారు తాగి వచ్చిండ్రా, ఎక్కడ వాళ్ళు వీళ్ళు? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతా ఉన్నా. హుస్నాబాద్ రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్రగొట్టు, పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మన ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ పర్వతాలకు అటువైపు ఉండే చైనాలో 2,23,000 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. భారతదేశంలో మన తెలివికి 1,900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి కారణం? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాలు, అవివేక విధానాలు కావా? ప్రజానీకం దయచేసి ఆలోచన చేయాలి. మాటలు బాగా మాట్లాడచ్చు, మైకులు బలగొట్టచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీలు, వాటి యొక్క వేగం ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు 80 కిలోమీటర్లు, మన ఇండియాలో ట్రక్ స్పీడు 24 కిలోమీటర్లు. మాల్ గాడి అంటాం మనం, గూడ్స్ రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో గూడ్స్ రైలు యొక్క వేగం 86 కిలోమీటర్లు, మన ఇండియాలో గూడ్స్ రైలు వేగం 36 కిలోమీటర్లు. భారతదేశం, భగవంతుడు, ప్రకృతి 70,000 టీఎంసీల నీళ్ళు ఇచ్చింది. 70,000 టీఎంసీల నీళ్ళు మనకు దేశంలో ఉన్నటువంటి అవసరాలకు వాడుకుంటే సరిపోను, ఇంకొక 35, 40, 50 సంవత్సరాల దాకా ఈ దేశానికి నీటి కొరత లేదు, మిగులు జలాలు ఉన్నాయి. కానీ దేశంలో కోట్లాది ఎకరాలు కరువుతోని మలమల మాడుతున్నాయి. మన హుస్నాబాద్ ఏం గట్టినదో మీకు తెలుసు. దాన్ని నివారించడానికి ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గౌరవల్లి గండిపల్లి రిజర్వాయర్లు ఏ స్పీడ్తో నిర్వహిస్తూ ఉన్నారో, నిర్మిస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు.
ఇలా మన ఎల్లమ్మ చెరువు ఏ విధంగా అయిందో హుస్నాబాద్లో మీకు తెలుసు, మహాసముద్రం గండి ఏ విధంగా పూడ్చబడ్డదో మీకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసింది ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కరువుకు మూల కారణం ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేవలం 193 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటుంది సింగపూర్ దేశానికి. కంటైనర్లు అంటే మీకు తెలుసు, షిప్పులలో పోయేటువంటి కంటైనర్లు, సామాన్లు తీసుకుపోయేటువంటి కంటైనర్స్. 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఒక సంవత్సరానికి 5.70 కోట్ల కంటైనర్స్ డీల్ చేస్తారు వాళ్ళు. మన భారతదేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు. మనం డీల్ చేసే కంటైనర్లు 47 లక్షలు. సిగ్గుచేటు కాదా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఎవరు? నోరు కట్టుకొని బాగా మాట్లాడవచ్చు, ప్రజలను ఐరిని బైరి చేయొచ్చు, ఎన్నికలు వచ్చినాయంటే అలవిగాని వాగ్దానాలు చేయవచ్చు, కానీ వీటన్నిటికి మూల కారకులు ఎవరు? దేశంలో సుమారు 3,25,000 మెగావాట్ల కరెంటు లబ్ధి ఉంది, కానీ దేశం వాడుకోదు. ఆ తెలివి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ఏ రంగంలో చూసినా, పవర్ పర్ క్యాపిటల్లో చూసినా, కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితి చూసినా, ఏ రంగంలో చూసినా, అంతులేని పేదరికం దరిద్రం దృష్ట్యా చూసినా దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించి. కాంగ్రెస్ పాలన మేము ఇంత ఓడిసినాం అంత ఓడిసినామంటే నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్న సోదరులారా, సోదరి మనలారా, దయచేసి ఆలోచన చేయాలి. మనమే కొట్లాన్నం పేగులు తగ్గేదాకా తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు. ఎందుకు కొట్లాన్నం? ఏ కారణం చేత కొట్లాన్నం? నేను కూడా నిరాహార దీక్ష పట్టి సావు సావు నోట్లోకి పోయినా ఏ కారణం? సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్స్.